హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. అసలు ఈరోజు ప్రెస్ క్లబ్లో కలవడానికి ఒక ప్రధాన రీజన్ ఉంది. హిందూ సంఘాలని చెప్పి పెట్టుకొని హిందూ సంఘాల వెనకాల మోసాలు చేస్తున్నారు, వీటి వెనకాల అరాచకం జరుగుతుందని చెప్పేసి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, అసలు వాస్తవాలు అవాస్తవాలు ఏంటి, వీటన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అయ్యా. ఇవాళ మీరు ప్రెస్ క్లబ్కి వచ్చి ఎఫ్ఐఆర్ అండ్ లలిత్ కుమార్ హిందూ సంఘాలపైన రకరకాలుగా కనిపిస్తుంది, అసలు వీళ్ళపైన మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా హిందూ సంఘాల పేరుతోటి ఒక ఛానల్ ఉంది, దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ మా మా వ్యాపారం ఏదైతే ఉందో, వ్యాపారం కానీ వ్యవహారం కానీ అదృష్టత్నాలు చేసే గురించి కానీ వారు వాళ్ళ ఛానల్లో కొద్దిగా తప్పుగా రాశారు. తప్పుగా రాసి తప్పుగా ప్రచారం చేస్తుంటే మేము వారిని సంప్రదించాం. ఏంటి ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు పొరపాటు పడినట్టున్నామని నీకు ఎంక్వైరీ చేసుకున్నారు, పొరపాటు పడినట్టున్నాము అని చెప్పి కొద్దిగా వారు ఫండ్స్ అడిగారు. సరే, హిందువుల సంఘం కాబట్టి అని చెప్పి 150,000 రూపాయలు ఇచ్చాము. ఫండ్ 150,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఏ విషయం అన్నా కావచ్చు. తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే 60,00,000 రూపాయలు డిమాండ్ చేస్తూ లలిత్ కుమార్ గారు కొద్దిగా ఒత్తిడి చేసినట్లు, ఎక్కువ ఒత్తిడి లాగా, ఎక్కువ ఒత్తిడి చేస్తాం వలన ఏమంటే ఎక్కువ ఒత్తిడి చేస్తామంటే ఏమంటే మేము ఏమంటే ఏ విషయమైనా మేము పోలీసుతో మాట్లాడతాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ని, కోర్టుని, సమాజాన్ని ఎక్కువ ప్రేమిస్తాము. ఎప్పుడు పూజలు, యజ్ఞాలు, వ్యవహారాలు, గోశాలలో వీటన్నిటిలో ఎక్కువ ఉంటాం మొదటి నుంచి. అందుకని మేము ఏమంటే పోలీస్ వారికి చెప్పాము ఈ విషయము, వారి చర్య తీసుకున్నారు. దానికి సంబంధించింది ఇది వచ్చింది. ఇంకా ఓన్లీ 150,000 రూపాయలు అనేది మీ దగ్గర ఏమైనా డిమాండ్ చేసి మీరు ఇంకా ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఇంకేమి తీసుకోలేదు. అడగటం మాత్రం 60,00,000 రూపాయలు అడిగారు. 60,00,000 రూపాయలు ఎందుకు అడిగారు మిమ్మల్ని? 60,00,000 రూపాయలు అడగడానికి ప్రధాన కారణం ఏమైనా? ఏం లేదు, వాళ్ళ సింగిల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నువ్వు తెల్ల చొక్కా వేసుకున్నావు, బురదలుతాం, ఓకే, అద్దాల మేడలో ఉన్నావు, రాయి ఇస్తున్నాం, అట్లా మీ గురించి ఏదో దుష్ప్రచారం చేస్తాం అంటారు. అలాగా అందరినీ ఇప్పుడు వాస్తవాలు అవాస్తవాలు ఏంది, ఎవరు బురద చల్లుతాను ముందుకు రారు కదా. అది కరెక్ట్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఒక గరికపాటి వారు, చిర్రావూరి వారు, ఇలా లేకపోతే చాగంటి వారు, ఇలాంటి వారిని వదిలేస్తే త్రిమూర్తులుగా చెప్పుకునే వాళ్ళు 3 ఉన్నాం. ఒకటి ఏంటంటే బ్రహ్మ నండూరు శ్రీనివాస గారు. భూలోకంలో బ్రహ్మకు పూజలు చేయరు కాబట్టి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్రహ్మ కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి కూడా వీడియోలు చేశారు. ఆయన లొంగిపోవటం వలన ఏదో వాళ్ళే పే, ఆయన కూడా పే చేశారని చెప్పి లలిత్ కుమార్ గారే చెప్పారు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మీకు ఎదురు ఎక్కడ వరకు వచ్చాక చెప్పకపోతే బాగుందని చెప్తున్నాను. తర్వాత రెండో అతను రమణానంద స్వామి, రమణేశ్వరం అని ఒకటి ఉంటుంది, 200 ఎకరాల్లో అయింది. ఎంత పెద్ద, ఎంత మంచి గుడి అంటే, ఎందుకంటే నేను శివుడు భక్తుని చాలా ఎక్కువ. శివుడి గురించి ఎవరైనా దండం పెడితే చాలా ఆలయం దండం పెడతారు. వేల కొద్ది వాళ్ళ 1,116 కంటే ఎక్కువ పెద్ద శివలింగాలు తయారు చేస్తాడు. ఓకే, ప్రతిరోజు పూజ ఉంటుంది, యజ్ఞం ఉంటుంది, శివలింగ అభిషేకం ఉంటుంది. అలాగే ఎవరైనా ఒక చిన్న స్త్రీ యంత్రం ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా భయపడతారు. అండ్ ఆయన అలాంటిది పెద్ద సైజు బంగారంతో మిక్స్ అయి ఉన్నాయి. ఆయన విడిగా చెప్పడు కానీ సెక్యూరిటీ రీజన్ వల్ల దాంట్లో వ్యతిరేకంగా బంగారం కూడా మిక్స్ చేసినాయి. 1,116 కంటే ఎక్కువ పెద్ద సైజు స్థాపించాడు. లలిత్ కుమార్ గారి ఆరోపణ ఏంటంటే మీరు 10 రూపాయలకు వచ్చిందని 10,000 రూపాయలకు అమ్ముతున్నారు, జనాలు మోసం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అడ్డంగా దోసుకుంటున్నారు, జనాలను మోసం చేసి అని చెప్పి ఆయన ఆరోపణ. మీరేమంటారు దీనికి? అలా అనొచ్చు, తప్పేం ఉంది దానికి, దానికి తప్పేం లేదు. ఆయన ఆరోపణ చేసే ముందు ఒకసారి నన్ను కూడా అడిగింటే బాగుంటుంది. అసలు ఇంటెన్షన్ వేరే పెట్టుకుని అది అది చేయకూడదు. అసలు ఆయనకి బిజినెస్ కి సంబంధం లేదు, కస్టమర్స్ సంబంధం లేదు, దేనికి లేదు. అంటే వీటన్నిటికీ వచ్చేది హిందూ సంఘాలు, హిందువులు కాబట్టి వీటన్నిటి రుద్రాక్ష కానీ నవరత్నాలు కానీ వీటన్నిటి తీసుకుని హిందువులు మాత్రమే వీటిని తీసుకునేటప్పుడు హిందువులను అడ్డంగా మోసం చేస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు? అది చాలా కరెక్ట్గా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సమాధానం ఇస్తాను. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని. తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి అమ్మటం అంటే ఇది ఫస్ట్, అసలు జెమ్ స్టోన్స్ ఎట్లా అమ్ముతారని. జెమ్ స్టోన్స్ అమ్మే షాపులు హైదరాబాద్లోనే 18,000 షాపులు ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 3 లక్షల పైన ఉంటాయి. ఏ షాపులు, అన్ని షాపుల్లో ఏ రూల్స్ ఉంటాయి అదే రూల్స్ ఉంటాయి. మేము ఎక్స్ట్రాగా ఎవరు ఇవన్న పూజ యజ్ఞము బీజాక్షాలు టైం ప్రకారం చేయటము, ప్యూరిఫైడ్ జెమ్స్ ఎవరు అమ్మరు. ఎందుకంటే దాంట్లో లాభం తక్కువ ఉంటుంది, ఒకసారి రిస్క్ నష్టం కూడా ఉంటుంది, మేము ఇస్తాం. ఇది హైదరాబాద్లో జూబ్లీన్స్లో ఉన్న షాప్లో మేము కనుక్కోవడానికి, అసలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి 2 క్యారెట్ల స్టోను 2 లక్షల రూపాయలు చిల్లర మీకు ఇస్తారు. మీకు ఇచ్చిన క్యారెట్లో చూసుకోండి. అది ఇట్లాంటి షాపులు హైదరాబాద్లో జూబ్లీన్స్, బంజారాహిల్స్లో 1 లక్ష షాపులు తెలిసినప్పుడు అదే ఒక 5 క్యారెట్లది ఒరిజినల్ న్యాచురల్ డైమండ్ భూమిలో దొరికింది, అది తీసుకుంటే 3 కోట్ల
11 లక్షల రూపాయలు చిల్లర దాని ఖరీదు. ఓకే 3 కోట్ల 11 లక్షలు పెట్టుకున్నలో బాగుపడతాను ఏ గ్యారంటీ లేదు, కానీ మన దగ్గర 116,000 5 లక్షలతో 10 లక్షలతో 6 లక్షలతో పెట్టుకున్నలో బాగుపడి తీరుతాను గ్యారంటీ ఉంటుంది. ఎందుకుంటుందంటే మేమేమి గ్యారంటీ ఇవ్వం. మనం మీరు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాడు, వెంకటేశ్వర మీకు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? కానీ మీ పక్కన వాళ్ళు మీ వెనకాల వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు వెళ్తారు, బాగుపడతారు, దండం పెట్టుకుంటారు, మీరు కూడా అదే ఫాలో అవుతారు. అందరూ చెప్పేదే మేము. నా యూట్యూబ్ ఛానల్లో అదృష్ట జ్యువెల్స్లో చూడండి, ఇన్ని 100,000 మంది రేపు పొద్దున చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 3 నెలలు తిరిగేసరికి ఇల్లు కొన్నాం, కారు కొన్నాం, మేడ కొన్నామని మళ్ళీ బ్రహ్మాండంగా అయిపోయామని సంతోషంగా వస్తారు మా దగ్గరికి. వాళ్ళు చెప్పే టెస్టిమోనియల్సే మేము చెప్తాం. ఒకటి ఫస్ట్ రేటు గురించి అడిగారు, రేటు గురించి చెప్పాను. ఇంకా రెండోది ఏంటి, హిందూ సంఘాల వాళ్ళు హిందువులు ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, జైన్స్ ఏంటి, సిక్కులు ఏంటి, అసలు కొన్ని దేశాలు బ్యాంకాక్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మన దేశంలో జైపూర్, సూరత్, ఇవన్నీ కూడా డైమండ్స్ రత్నాల మీద ఆధారపడుతుంది. కొన్ని దేశాల ఎకానమీ ఇప్పుడు ఏదైతే రత్నం అని ఇస్తున్నామో, మోడీ గారు వివిధ దేశాల ప్రెసిడెంట్లు భార్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఉంగరాలు కానీ లాకెట్లు కానీ దీంతో చేసిస్తారు అందరికి. వీటితో చేసిస్తారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే మీరు జనాలని అడ్డంగా మోసం చేసి వాళ్ళ దగ్గర రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి బిజినెస్లో దీంట్లో దీని తాలూకులో ఉన్నా. 30 సంవత్సరాల్లో నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో పక్కన సినిమా యాక్టర్లు ఉన్నా కూడా సినిమా యాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, నా దగ్గరకు చంద్రదానం పెడతారు. ఓకే, ఎందుకంటే హైయెస్ట్ రేంజ్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఎందుకున్నా టక్మని హైయెస్ట్ రేంజ్కి వెళ్తారు. మేము చేసేది భద్రకాళి మహాలక్ష్మి ఉపాసన, ఒక అద్భుతం అది. ఎవరైనా సరే రాత్రిపూట ఎవరుకుంటే తెల్లారిపూట బాగుపడుకోవాల్సిందే. ఎంతమంది ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరూ కూడా ప్రాక్టికల్ మనుషులు ఎదురుకుండా చూసేవాళ్ళు. 1 రూపాయి లేకుండా 1,000 రూపాయలు ఇంత కట్టాలంటే కష్టపడేవాళ్ళు, 1,000,000 కోట్లు సంపాదించిన వాళ్ళు. అంటే వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఫీజు తీసుకుంటారా లేకుంటే ఫ్రీగానే చూసి? 100% ఫ్రీగా చూస్తాము. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి గోమతి చక్రం ఇస్తాము, వాళ్ళకి విధి విధానాలు కొద్దిగా ఇస్తాము. వాళ్ళ దగ్గర ఆ రోజుకి డబ్బులు లేనప్పటికీ తర్వాత నెమ్మదిగా డబ్బులు వచ్చినప్పుడు తీసుకెళ్తారు. అది పెద్ద ఎంత ఫీజు ఉంటుందండి వాళ్ళ దగ్గర? ఫీజు ఏముండదు, నో ఫీజు ఏముండదు, ఫ్రీ. ఓకే, ఓన్లీ రత్నానికి మాత్రమే ఛార్జ్ చేస్తాము. రత్నంలో తర్వాత పూజ, యజ్ఞము, బీజాక్షాలు ఇవన్నీ ఫ్రీగానే చేస్తాము. ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నప్పుడు వాటికి ఓన్లీ ఏదైతే పర్చేజ్ ఛార్జ్ ఉందో వాటి తీసుకున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అదే నేను చెప్తున్నాను, వీళ్ళకి జనరల్గా ఏదో ఇంటిగ్రేషన్, మీరు కూడా మీడియా ఫీల్డ్లో ఉన్నారు మీకు తెలుసు వాళ్ళ ఏ ఉద్దేశంతో అది అడిగారో వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు. వాళ్ళకి మాటకు ముందు హిందూ సంఘమో తర్వాత హిందూ సంఘమో లేకపోతే బాధితులు ఇట్లా ఏదో ఒక మాట మధ్యలో చెప్పుకుంటారు. వాళ్ళు అడిగేది మాత్రం డబ్బులు. సరే, ఎవరు బాధలు ఉంటే దానికి 1,50,000 మాత్రమే, 1,50,000 రూపాయలు ఇచ్చారు. ఇంకెంత డిమాండ్ చేశారు? 60 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తర్వాత దాన్ని తగ్గించి 15 లక్షల రూపాయలు చేశారు. ఎంతమంది వచ్చారు? ఓన్లీ లలిత్ కుమార్ వచ్చిన, లలిత్ కుమార్, భరతవర్ష వీళ్ళిద్దరు, భరతవర్ష, లలిత్ కుమార్. ఓకే, దానికి సంబంధించిన వీడియోలు వ్యవహారాలు ఓ కొన్ని వందలు ఉన్నాయి, అన్ని నేను బయటపెట్టి తెలుసుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఈ పెద్ద విషయం కాదు, 150,000 రూపాయలు ఏదైనా మంచి భజరంగ దళ కానీ హిందూ శక్తి కానీ హిందువులకు నిజంగా ఉపకారం చేసేవాళ్ళ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి. ఒక కరాటే కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే బజరంగ దళ అధినేత కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, మంచి వాళ్ళకి ఇవ్వండి. దాని గుర్తుపాటు నేను కూడా ఇంకొద్ది కలిపి వాళ్ళకి ఇస్తాను. మీకు కూడా మంచి జరుగుతుంది, మాకు కూడా మంచి జరుగుతుంది. యుద్ధాలు కాదు, కరెక్ట్గా అందరికీ ఉపయోగపడే పని చేయండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. ఇంకేమన్నా మీరు అడగదలుచుకుంటే అడగండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వాళ్ళు నా గురించనే కాదు ఎవరి గురించైనా కూడా కొన్ని 100 మందిని జనరల్గా బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తారు. వాళ్ళకి సెటిల్మెంట్ అనమాట, సెటిల్మెంట్ తీసుకోవడం అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశము. అంటే మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళు, మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళు బ్లాక్ దందా ఓపెన్ చేసుకున్నారు అని చెప్పేసి మీ ఉద్దేశం? అది అందరికీ తెలిసిన విషయమే, మీ మీడియా వాళ్ళు అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు వాళ్ళ గురించి నేను ఫస్ట్ మాట్లాడగానే అందరికీ ఫోన్ చేసి అసలు వాళ్ళతో ఏం మాట్లాడినా ఏం చేసినా చివరికి ఇది అవుతుంది జాగ్రత్త అని చెప్పి అందరూ చెప్పారు. ఎందుకంటే మంచి చెడ్డ అనేది వస్తుంది. ఒక వాసు గారిని ఒక ఆయన ఉన్నాడు నా దగ్గరికి వచ్చినప్పుడు, నా యూట్యూబ్ ఛానల్ నేను పెట్టేటప్పుడు ఫస్ట్ ఆయనతో పెట్టించాడు. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు స్కూటర్ మీద వచ్చాడు, కరెక్ట్గా 3 నెలల తర్వాత కారు మీద వచ్చాడు, తర్వాత బెంజ్ కారు కొనుక్కున్నాడు. మన టీవీ ఛానల్, సుమన్ టీవీ ఛానల్తో ఆయనకి లింక్స్ ఉన్నాయి, దేశ విదేశాల్లో ఛానల్స్ పెరుగుదల. నాతో అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లా బాగుపడతారు. నా చేతిని అక్షయ తిథి రోజున పునిపించారు, అందుకని నా చేతిలో ఎవరైనా రూపాయి బిళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళు ఎప్పుడూ బాగుపడుతూనే ఉంటారు. యాక్చువల్గా ఈ భరతవర్ష మరియు ఈ లలిత్ కుమార్ నా గురించి వీడియో చేసినప్పుడు వీడియోల కింద కామెంట్లు ఉంటాయి కదా, కామెంట్ నా గురించి 1,000 మంది కామెంట్లు చేసినప్పటికీ దాన్ని డిలీట్ చేసేస్తారు. పాజిటివ్ కామెంట్లు అన్నీ డిలీట్ చేసి నెగిటివ్ కామెంట్లు మాత్రం వాళ్ళు తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఒక మేడం ఉన్నారు వనజ మేడం అని, ఆవిడ యాక్చువల్గా 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లలిత సహస్రనామాలు చదువుతారు. ఆవిడ నోటుతో ఏదన్నా అయితే అప్పటికప్పుడే జరిగిపోవాల్సిందే. ఒకప్పుడు సత్యం కంప్యూటర్స్లో వాళ్ళ మనోరాలను ఇబ్బంది పెట్టిందని చెప్పి ఈ సత్యం కంప్యూటర్ మూసేయాలంటే 3 రోజులనే మూసిపోయింది. అలాగే
పవన్ కళ్యాణ్ని వాళ్ళ మనవరాలు పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ని ఎవరో తిడుతున్నారని చెప్పి ఆయన పేరు కత్తి మహేష్ ఎవరో కత్తి మహేష్ తిడుతున్నాడని చెప్పి ఆవిడికి ఆ రోజున శాపం పెడితే మూడు రోజుకల్లా ఆయన కార్ యాక్సిడెంట్ అయ్యి ఖతమైపోయాడు అని అట్లాంటి సంఘటనలు చాలా ఉంటాయి. నా దగ్గరికి వచ్చాక కోపం తగ్గించుకుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఈ విషయంలో ఆవిడ చాలా కోపంతో కామెంట్ ఇట్లా పెట్టింది, శాపం ఇట్లా పెట్టింది. ఒక్కసారి చూపిస్తాను చూడండి, ఇది జరిగి తీరుద్ది. అందుకనే వాళ్ళంటే నాకు కోపం లేదు, 100% జరుగుతుంది, 100%. ఆ నోటుతో అనండి, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలాగా అవ్వాల్సిందే. వీళ్ళు నీచ నికృష్టులు, ఒక్క శివలింగం కూడా లేని ఎత్తైన వేలాది శివలింగాలు సర్వదేవతల ప్రతిష్టను చేసి భూలోకంలో కైలాసం నిర్మించిన రమణానంద స్వామిని, దైవ స్వరూపుడైన నందూరి శ్రీనివాస గురూజీని, నడిచే దైవం రమణయోగి లాల్జీని, లక్షలాది మందికి అనేక కష్టాలు నిర్మూలించి ఐశ్వర్యాలు కురిపించిన వారి భక్తులు స్వయంగా చెబుతున్నప్పటికీ ఈ మూడు అగౌరవంగా సంబోధిస్తాడు. 16 సంవత్సరాలుగా మా గ్రూపు మొత్తం ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ పారాయణం చేస్తాము. వీళ్ళు, వీడి కుటుంబము, వీడి వంశము, వీడి స్నేహితులు, వీడి ఫాలోయర్స్, వీడి సబ్స్క్రైబర్స్, వీడిని సమర్థించే వాళ్ళందరినీ అమ్మవారు క్రూరంగా శిక్షించి నశించిపోయేటట్లు చేస్తుంది. వారి వంశాలను పూర్తిగా దహించి నాశనం చేయుగాక. ఇది నా శాపం, అమ్మవారి ఆన. తక్షణం మీరు వారి రిపోర్టు కొట్టి అన్ఫాలో చేసి అమ్మ రక్షణ పొందండి. ఇది తథ్యం. గురువుగారి గొప్పదనం తెలిపే వీడియోలు, గురువుగారు అంటే బహుశా నండూరు శ్రీనివాస్ కావచ్చు, గురువుగారి గొప్పదనం తెలిపే వీడియోలు, వారు స్వయంగా దయతో రిలీజ్ చేసిన వీడియోలు లింక్ కింద ఇస్తున్నాను. వీళ్ళు ఎంత నీచులు, కళ్ళు లేని కబోదులో గ్రహించగలరు. అంటే ఇప్పుడు వాట్సాప్ లో పెట్టిందంటారా అది? ఆవిడ వీళ్ళు పెట్టిన వీడియో కింద ఆ కామెంట్, ఆవిడ శాపం డైరెక్ట్ గా పెట్టిన. 100% ఆవిడ ఆవిడ నోటితో అంటే తగిలిద్దుకు అంతే, అది అదొక విచిత్రం అంతే. త్వరలో రమణానంద నండూరి శ్రీనివాసు గురించి కూడా తెలియజేస్తాను అని ఈ మేడం చాలా. ఆ శాపం అంటే ఏంటో మీకు తెలియదు, కానీ కాలసర్ప దోషం ఒకటి, శాపం ఒకటి, చాలా దరిద్రాలు. అప్పటికప్పుడే మనిషి అంత హుషారుగా వెళ్ళాడు, అప్పటికప్పుడే ఇట్లా నీసం అయిపోతాడు, పిండిపోతాడు, ఏ పని చేయలేడు, కదలలేడు, మెదలలేడు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది అదే స్థితిలో ఉంటారు. మన దగ్గరకు వచ్చిన ఎమ్మటే భద్రకాళి తన యొక్క 100 సింహం తలలతో వాళ్ళని కాపాడుకుంటూ ఉంటుంది. తెలవకుండానే అన్ని మంచి జరుగుతుంటుంది. 100 సింహం తలలు భద్రకాళి అమ్మవారికి 100 సింహం తలలు ఉంటాయి. ఆవిడకి విపరీతమైన కోపం, విపరీతమైన ప్రేమ. ఏ అవతారంలో సార్? ఏ అవతారంలో? భద్రకాళి అమ్మవారు కాళిక అవతారం. భద్రకాళి యాక్చువల్గా భద్రకాళి అమ్మవారు అనేది పృచ్ఛింగరా యొక్క రూపం. పృచ్ఛింగరాని ఇంట్లో చేయలేము. పృచ్ఛింగరా అంటే ఆవిడకు ఉగ్ర రూపం. పృచ్ఛింగరా చేసే వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళకి ఒక కాలు, ఒక చెయ్యో, ఏదో ఒకటి పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఆవిడ కోపం, ఆ కోపం టైంలో ఏదో ఒకటి ఏదో చేస్తుంది, అది ఊడిపోతుంది. ఎవరైనా చూసుకోండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ పృచ్ఛింగరా చేసేవాళ్ళకి. కానీ భద్రకాళిని చేయాలి, ఎందుకంటే భద్రకాళి అనేది మిమ్మల్ని చిన్నగా భద్రంగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. మీరు తప్పు చేసినా రైట్ చేసినా మిమ్మల్నే కాపాడుతుంది. ఎందుకని, మీరు సింహం, ఆవిడ లక్షణం సింహం అంటే సింహం పిల్ల ఆవిడికి వెళ్ళే ఏపి గొర్రె పిల్లనో లేకపోతే మేక పిల్లనో కాపాడదు. ఎలాగైనా ఏదో ఒకటి తినేస్తుంది. తల్లి వచ్చి నువ్వు ఎందుకు తిన్నావు అని అడగదు. నిన్ను కాపాడుకోవటమే ఆవిడ లక్ష్యం. నువ్వు మంచి చేసిన అలా అని చెప్పి చెడు చేయకూడదు. ఎందుకంటే భద్రకాళి చేయాలంటే ఓమం చేయాలా, లేకపోతే భద్రకాళి మంత్రము ఉపాసన ఇస్తాం మేము. ఆ ఉపాసన ఎన్ని కౌంట్ చేయాలి? అది 108 ఉండొచ్చు. మీ వీళ్ళని బట్టి రాత్రిపూట చీకటి టైంలో చేసుకోవాలి. ఎంత కోరిక ఉన్నా రాత్రిపూట చదువుకుని అమ్మవారికి కొబ్బరి బెల్లం పట్టుకోండి. అంటే సాత్వికం కాబట్టి కొబ్బరి అల్లం పెట్టి. నేను సాత్వికం ఉండి, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఈ పూజలు చేసే వాళ్ళందరూ సాత్వికులు ఉంటారు. నిన్న చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కోడిగుడ్డు కూడా చూడలా, ఇప్పుడు తెలియనా. నాన్ వెజ్ హోటల్లో కూడా వెళ్ళాను, ఏదైనా ఎంత ఆకలైనా. నేను యాక్చువల్గా రెగ్యులర్గా నాకు బ్యాంకాక్లో పని ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్తే అక్కడ మహాలక్ష్మి దేవాలయంలో నా కోసం స్పెషల్గా వండిన భోజనం మాత్రమే తింటాను నేను అక్కడ. ఓకే, అట్లా అందుకని. సరే, ఇప్పుడు వీళ్ళపైన మీరు ఫైనల్గా ఎలాంటి మన న్యాయం కోరుకుంటున్నారు? వీళ్ళతోటి నాకేమీ లేదు స్వామి, వీళ్ళ పని వీళ్ళది, మన పని మంది. అన్ని గవర్నమెంట్ ఉంది, కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. వీళ్ళ మీద నాకు ఏం కోపం కూడా లేదు. ఇప్పుడు ఆ 150,000 రూపాయలు ఏదైతే ఉందో కరెక్ట్ అయిన మంచి హిందూ సంఘాలకు ఇవ్వండి. బజరంగ దళ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, మంచి నిజంగా సేవ చేసే కరాటే కళ్యాణి గారు కానీ, ఇట్లాంటి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి. నా గురించి ఏమన్నా చెడు అభిప్రాయం ఉంటే మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఏ చెడుగా చేసిన వీడియోలు ఏమున్నాయో చక్కగా తీసేసి నిజాలు తెలుసుకొని చేయండి. మీరు ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కానీ ఒక్కళ్ళు కూడా ఫేక్ వీడియో ఉండదు. అందరు కూడా కలెక్టర్లు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వ్యవసాయదారులు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆ రోజున
ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజున మల్లారెడ్డి గారి దాకా ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది పివి నరసింహరావు కావచ్చు, ఎన్ని పేర్లు నేను చెప్తాను, కానీ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు బాగుపడి తీరాల్సిందే. వాళ్ళకి రెండు మూడు మార్గాలు ఉండవు. 100% 99% అంటారు కాదు, నేను 10,000 మందికి 9,999 మంది బాగుపడి తీరాల్సిందే. ఇక్కడ రెండో మార్గం లేదు. ఆ విధంగా మేము మొత్తం డిజైన్ చేసి అక్కడ చేసాము. అతి తక్కువ రేట్లో అతి మేము చేసే ఏ సర్వీస్కి డబ్బులు తీసుకోవాలి. ఎవరైనా యజ్ఞం చేయాలన్నా, హేమం చేయాలన్నా, ఇటుక చేయాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. మేము 1 రూపాయి కూడా తీసుకో. ఆ 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దాని యొక్క ఫలితం మీకు దక్కుద్దని ఏమి తెలియదు. కానీ మా దగ్గరకు వస్తే వచ్చిన వాళ్ళు ఏడుచుకుంటూ వచ్చిన వాళ్ళు అప్పటికి 5 నిమిషాల్లో 9 నిమిషాల్లోనో అంటే మేము చాలా సంతోషంగా ఉన్నామండి, మంచి జరిగిందండి, మాకు ఇప్పుడంతా మైండ్ మంచిగా అయిందని చెప్తారు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు, అప్పటికప్పటికి తొలగిపోతుంది. కాలసర్ప దోషంతో పాటుగా 30 కాలసర్ప దోషం అప్పటికప్పటికి తొలగిపోతుంది. అప్పటికప్పుడే ఎలా తొలగిపోతుంది కాలసర్ప దోషం కాలసర్ప దోషమే కాదు, వాళ్ళకి ఇంకా 32 రకాల దోషాలు ఉంటాయి మనుషులకి. జనరల్గా ఏమేమి దోషాలు ఉంటాయి? నాగదోషము, ధారాదోషము, పితృదోషాలు, కొన్ని రకాలైన సింధుదోషాలు ఎట్లా పోతాయండి చెప్తాను. ఇవన్నీ కూడా 32 రకాల దారుణమైన దోషాలు ఉంటాయి. ఈ దోషాలు వచ్చి ఒక్కసారి తగిలిందా వాడిని ఎవరు కాపాడలేరు, మనిషి ఇట్లా కుంగిపోతారు. ఇప్పుడు మీ దగ్గర ఈ తెల్లకాయతం ఉంది. ఈ తెల్లకాయతాన్ని ఏం చేస్తారు మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇంత తెల్లకాయతాన్ని చూడరు. ఎక్కడో నల్లటి స్పాట్ ఎక్కడ ఉందో చూసుకుంటారు. ఆ నల్ల స్పాట్లు అయితే మీరే పెట్టి దాన్ని చూసుకుంటే మొత్తం నల్లగుంది అనుకుంటారు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని వందల కోట్లు ఉన్నోళ్ళు కూడా మన చార్మినార్ ఏరియాలో ఒక ఏరియాలో మనకి 100 గజాలు ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నది. అక్కడ 100 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా నేను అడిగిందని మీరు సమాధానం చెప్పాలి. అది ఇది అయిపోయిన తర్వాత 100 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా చివరికి చిన్న చిన్న విషయాలకి ఒక బిర్యానీకో ఒక చిన్న పార్టీ కోసమో దేని చేయడానికైనా సిద్ధమైపోతారు. ఎందుకంటే కాలసర్పదోషం ఒక తారి తగిలితే మనిషి యొక్క అన్ని తగులుతుంది. కాలసర్పదోషం అది కాలసర్పదోషం ఎందుకంటే జాతకంలో ద్వారా తగలచ్చు. జాతకం ద్వారా ఎందుకు తగులుతుంది అండి? దాంట్లో ఉంటాయి గళ్ళు, 12 గళ్ళల్లో ఉన్నప్పుడు రాహుకేతువులకు మధ్యలో ఉన్నదానికి అది కొంతవరకు. మీకు జాతకమే లేదనుకోండి, మీరు ఏదైనా తప్పు చేస్తే, మీరు తప్పు అనుకునే తప్పు చేస్తే, అలాగే ఒక అమ్మాయిని బాధ పెడతారు, అమ్మాయి పూజ చేసి అప్పుడే బయటకు వస్తుంది. దానికి కాలసర్పదోషం సంబంధం ఏంటి? అద్భుతమైన సంబంధం ఉంటుంది కాలసర్పదోషం. ఒక మనిషి ఎవరు ఏ తప్పు చేసినా అది పెద్ద వజ్రాల వ్యాపారి వాడు ఏదో ఉంటాడు, ఆయన పేరు ఆయన చేసినా, లేకపోతే చిన్న పల్లెటూరులో ఉన్న ఒక సర్పంచ్ చేసినా, ఒక గుమస్తా చేసినా కూడా చివరికి అరెస్ట్ చేసేది ఎవరు? పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీనికి దానికి పూర్తిగా చెప్పేది పూర్తిగా అంటే ఇది పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. ఎంత సబ్జెక్ట్ అంటే దీన్ని చూడాలంటే నేను మీకు 90 సంవత్సరాల వయసు ఉన్న మా గురువు గారి ఈరోజు కూడా నాకేమీ తెలియదు అంటాడు మీకు ఈ సబ్జెక్ట్ మొత్తం ఒక చిన్న దాంట్లో చెప్తున్నా. అది కాలసర్ప దోషం అనేది అనేక రకాలుగా తగలచ్చు. ఈ అనేక ఇదేనే కాదు, తప్పు చేసాము అనే భావన ఉన్న పని మీరు చేస్తే, మీరు ఒక గోవుని కనుక మీరు ఏమన్నా ఇంత పని చేస్తే చాలు, దాన్ని కొడితే దాని చెడు ప్రభావం మీకు తగులుద్ది. ఓకే, అలాగే పితృకర్మ అంటే ఏంటండి? పితృదోషాలు రకరకాలుగా ఉంటాయి. పితృల యొక్క శాపాలు ఉంటాయి, మీరు సరైన కర్మలు చేయకపోవటం ఉంటుంది, మీరు పెద్దవాళ్ళకి చేయాల్సింది చేయకపోవటం ఉంటుంది. ఇవన్నీ కాకుండా పితృశాపాలకి కొన్ని అవకాశాలు జాతకంలో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, తెల్లకాయతం పట్టుకుని వెళ్తున్నా, ఇదే తెల్లకాయతం ఎంతసేపు పట్టుకెళ్ళినా ఏం కాదు, దీనికి నూనె రాసి ఉంది అనుకోండి, దీన్ని తీసుకెళ్ళగానే 10 నిమిషాల్లో మొత్తం నల్లగైపోతుంది. నూనె రాసా కూడా నల్లగైపోతుంది. నూనెకి నల్లగవదు, దుమ్ము అట్రాక్ట్ చేస్తుంది. నూనె ఉంది కాబట్టి దుమ్ము పడుతుంది, ఏదైనా పడుతుంది నల్లగా. అది కాలసర్పం అంటే జాతకం అనేది, ఇప్పుడు నూనె రాసిన కాగితం ఎట్లాగో అట్లాగే జాతకం అనేది దాంతో కలిపినప్పుడు చెడు అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. కొన్ని రకాల దోషాలు జనరల్గా మకర నక్షత్రం వాళ్ళు కానీ, కేతువు సరిగ్గా లేని వాళ్ళు కానీ. కేతువు అసలు యాక్చువల్గా ఈ మీరు ఇందాక అడిగిన దాన్ని కాలసర్ప దోషానికి శనీశ్వరుడు మంచోడా చెడ్డోడా? శనీశ్వరుడు అద్భుతమైన మంచోడు, చాలా చిన్న పరిహారాలతోటి గ్యారంటీగా లాభపడటానికి అవకాశం ఉంది శనీశ్వరుడు ద్వారా. ఎలాగే చెప్తారు, ఎలాంటి లాభాలు ఇస్తాడు శనీశ్వరుడు? శనిడు ఎలాంటి లాభాలు ఇస్తాడు కాదు, ఎలా లాభం పొందొచ్చు? ఫస్ట్ శనీశ్వరుడు ఒక ప్రభావం తగిలితే వాళ్ళు జైలుకి వెళ్ళడం కావచ్చు, నష్టపోవడం కావచ్చు, కుంగిపోయి ఉండడం కావచ్చు, అనారోగ్యం రావడం కానీ ఇవన్నీ ఉండొచ్చు. శనీశ్వరుడికి 3 విషయాలు ఇష్టం. ఆయనకి శ్రమ పడాలి, శనీశ్వరుడు అంటే మందుడు, శ్రమ పడాలి. మీరు పరిగెత్తుకుంటే వెళ్ళడం కాదు, నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటా కొంత దూరం వెళ్తుంటే రోజు ఇంతనే. ఇప్పుడు చూడండి, జగన్ రెడ్డి గారు అంత ప్రాబ్లం ఉన్నా కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత మళ్ళీ నడిచి నడవటం ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ అంతకుముందు మామూలుగా ఉండేవాళ్ళు, అలాగే రాహుల్ గాంధీ కూడా నడవటం ద్వారా. మేము చిన్నోళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా అదే చెప్తాం, ఎక్కువ నడవాలి, రాత్రిపూట నడుచుకుంటే ఏదైతే ఆలోచన చేసుకుంటామో మేము ఇచ్చే మంత్రం చేసుకుంటే శని విపరీతమైన లాభం చేసేస్తాడు. ఆయనకి చాలా ఇష్టం లాభం చేయటం. అలాగే కేతువు ఇంకా ప్రమాదం. కేతువు ఏంటంటే మీరు ఏదైనా చిన్న నష్టం చేస్తే, చిన్న తప్పు చేస్తే, ఒక ఆడవాళ్ళని ఏడిపిస్తే, ఒక దైవానికి వ్యతిరేకంగా ఉంటే, ఒక పద్ధతి ఎవడైనా కరెక్ట్ అయిన మనిషిని ఇబ్బంది పెడితే, ఆయన
విపరీతమైన శిక్ష ఇస్తాడు. మీరు ఇంత శిక్ష ఇంత తప్పు చేయండి ఇంత శిక్ష ఇస్తాడు. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ లలిత్ కుమార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? లలిత్ కుమార్ వీళ్ళిద్దరి నుంచి ఏం కోరుకుంటున్నారు? నేనేం కోరుకోవట్లేదు స్వామి. నాకు నేను ఇచ్చిన 100,000 రూపాయలు అంటే నేను వాళ్ళతో కూడా ఎప్పుడు చెప్తా, పాముకు పాలు పోయొద్దు, తప్పు పని చేయొద్దు, మీకు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో 100,000 రూపాయలు చక్కగా మీకు నచ్చి నాకు చెప్పక్కర్లేదు, మీడియాకి చెప్పక్కర్లేదు, అందరితో చెప్పక్కర్లేదు. ఒక బజరంగ దళ వాళ్ళకి కావచ్చు, ఒక హిందూ సంఘాలకు కావచ్చు, ఎవరికైనా కానీ మీకు నచ్చిన వాళ్ళకి మంచి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి. నేనైతే ఒక మేడం పేరు కూడా చెప్పాను ఆల్రెడీ, ఆ మేడం కావచ్చు. ఎందుకంటే వీళ్ళు హిందువులకి కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చి మీకు తప్పు భావనలు ఉంటే మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. శుభం పియ్యాలి. థ్యాంక్ యూ సార్.